ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఆమె సంకల్పం గొప్పది ఏ అడ్డంకికి ఆమె ఎదురు నిలవదు కష్టపడి వ్యాపారం చేస్తుంది నలుగురికి జీవనోపాధి ఇస్తుంది ప్లాస్టిక్ బ్యాగ్స్ ను వినియోగాన్ని ఆపి జూట్ బ్యాగ్స్ వినియోగం వైపు ప్రజలను మళ్ళిస్తుంది ఆమె చేసే వ్యాపారంలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ప్రోత్సాహం చాలా ఉందంటున్నారు కృష్ణకుమారి గారు ఏ వ్యాపారమైనా అభివృద్ధిలోకి రావాలంటే ముఖ్యంగా కస్టమర్స్ ఎంప్లాయీస్ వీళ్ళిద్దరికి మనం సహకరించినంత వరకు కూడా వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది నా విషయంలో కూడా అదే జరిగింది నాకు ఉన్న చాలా కస్టమర్స్ రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వడం ఒక విజయానికి ఒక మొదటి మెట్టు రెండో మెట్టు ఏంటంటే నాకున్న ఎంప్లాయీస్ ఇప్పుడు అర్జెంటుగా ఆర్డర్ వచ్చి వన్ డేలో కావాలన్నా కానీ నాకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా కష్టపడి నైట్ వర్క్ కూడా చేసి చేస్తూ ఉంటారు అలాగే స్క్రీన్ ప్రింటింగ్ వేయడానికి ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకువెళ్ళి పార్సిల్ చేసే ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ కానీ ప్రతి ఎంప్లాయీ కూడా ఇందులో ముఖ్య కారణం వీళ్ళందరి సహకారం ఉండడం వల్లే నేను ఇంత బాగా బ్యాగ్స్ బిజినెస్లో ముందుకు రావడం కానీ అభివృద్ధి చెందడం కానీ జరిగింది ఇంకా కుటుంబ పరంగా విషయానికి వస్తే నా ఇద్దరు పిల్లలు నాకు చాలా గొప్ప వరం అంతేకాకుండా నా బ్యాగ్ సపోర్ట్ ఇప్పుడు ప్రతి మహిళ విజయం వెనుక ఒకరు ఉంటారు లేకపోతే ఇలాంటివి కాకుండా నా వరకు చూస్తే నా పిల్లలే నాకు మంచి సపోర్ట్ ఇప్పుడు యూకేలో చదువుతున్న మా పెద్ద బాబు సోషల్ మీడియా ద్వారా పీపుల్ని కనెక్ట్ చేయడం కానీ మీడియాల ద్వారా అప్లోడ్ చేసి మా బ్యాగ్ ఉత్పత్తుల్ని ప్రపంచానికి తెలియజేసేలాగా అతను చూసుకుంటున్నాడు అలాగే మా చిన్న బాబు నాతోనే ఉండి ఇక్కడ మార్కెటింగ్ వైడ్గా బయటకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకురావడం కానీ లేకపోతే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బ్యాగ్స్ గురించి వివరించి చెప్పడం కానీ ఇట్లాగా ప్రతి విషయంలోని ఈ మా ఇద్దరు పిల్లల సహకారంతో పాటు నాకున్నటువంటి స్టాఫ్ అలాగే కస్టమర్స్ వీళ్ళందరి సహకారంతో ఇంత విజయాన్ని నేను చేరుకోగలిగాను కుమారి గారు అనేక రకాల జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు ఆమె తయారు చేస్తున్న కొన్ని బ్యాగ్స్ గురించి వారు ఇప్పుడు చెప్తున్నారు విందాం ప్రస్తుతం మన దగ్గర కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ కి సంబంధించి కాటన్ బ్యాగ్స్ ఉన్నాయి తర్వాత పేపర్ బ్యాగ్స్ ఉంటాయి నాన్ వువెన్ బ్యాగ్స్ ఉంటాయి జూట్ బ్యాగ్స్ ఈ నాలుగు కేటగిరీస్లో మనము మన దగ్గర నుంచి ఈ ఉత్పత్తుల్ని అందించడం జరుగుతుంది ముఖ్యంగా జూట్ బ్యాగ్స్లో డైలీ మనం ఉపయోగించే లంచ్ బ్యాగ్స్ షాపర్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అట్లాగే కాన్ఫరెన్సెస్కి ఉపయోగించే ఫోల్డర్ ఫైల్స్ ఫ్లిప్ ఫైల్స్ బాక్స్ ఫైల్స్ కాన్ఫరెన్స్కి రిలేటెడ్గా కస్టమైజ్డ్ బ్యాగ్స్ అంటే ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్ కానీ ఇలాగ చేస్తూ ఉంటాం అలాగే స్కూల్కి రిలేటెడ్గా ఒక స్కూల్ గోయింగ్ అబ్బాయికి ఏం అవసరమవుతాయి ఒక స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ ఒక పౌచ్ పెన్సిల్ పౌచ్ ఇదొక కేడర్ చేస్తున్నాము అలాగే ఒక ప్రొఫెషనల్గా ఉండే బ్యాగ్స్ ఫ్యాన్సీ బ్యాగ్స్ని కూడా చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పొట్లీస్ అని పొట్లీస్లో కూడా ముక్మల్ క్లాత్ కానీ తర్వాత పట్టు వీటితో ఉత్పత్తులతో చేసినవి కానీ వాటికి మరింత మెరుగులు అద్ది చెంకీలు కుందన్స్ ఇలాగా పేస్ట్ చేసి ఇలాంటి వాటిని కూడా ఒక పొట్లీస్ అంటే వివాహ శుభకార్యాలకు కానీ పుట్టినరోజులకు కానీ లేకపోతే ఉద్యోగ విరమణ సమయంలో కానీ అన్నప్రాసనని శ్రీమంతమని ఇలాగా అకేషన్ ఏదైనా కావచ్చు ప్రతి అకేషన్కి కూడా కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు విభిన్నమైనటువంటి ఉత్పత్తుల్ని మేము ఇక్కడ తయారు చేస్తున్నాము ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా చూసుకుంటే జూట్ బ్యాగ్స్లో ప్రతి ఒక్క అవసరానికి బ్యాగ్ ఉంటుంది మా దగ్గర అలాగే పర్యావరణ హితమైనటువంటి జూట్ బ్యాగ్స్ కాబట్టి బయట మార్కెట్లో దొరికే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చే విధంగా ఇక్కడ మేము జూట్ ఉత్పత్తుల్ని చేస్తున్నాము ఈకో ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్తో మొదలుపెట్టిన ఈ జూట్ బ్యాగ్స్ ఉత్పత్తులు కస్టమర్ యొక్క అన్ని అవసరాలని తీర్చే విధంగా రకరకాల కస్టమైజేషన్స్తో తయారు చేస్తున్నామని చెప్పుకున్నాం కదా
మాకు పుట్టిన రోజు నుంచి వివాహ వేడుకలు అవ్వచ్చు ఇంకా అన్ని బర్త్డేస్ ఏ అకేషన్ వచ్చినా కానీ వాళ్ళు అడిగినటువంటి పేర్లు ముద్రించడము ఫోటోస్ ముద్రించడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాము స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా కంపెనీస్ ఇచ్చేటటువంటి వాళ్ళ లోగోస్ కానీ మ్యాటర్ని ప్రింట్ చేయడము స్కూల్స్కి సంబంధించిన మ్యాటర్స్ ప్రింట్ చేయడము ఇలాగా నాన్ వువెన్ బ్యాగ్ అవ్వచ్చు కాటన్ బ్యాగ్ అవ్వచ్చు జూట్ బ్యాగ్ అవ్వచ్చు ఇలాగా మనము ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా సో ఇది మనము మన కాన్సెప్ట్ కానీ ఇలాంటి స్క్రీన్ ప్రింటింగే క్వాలిటీగా మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క అవసరాన్ని తగినట్టుగా ప్రతి మ్యాటర్ని ఫోటోని కానీ ఇమేజ్ని కానీ బ్యాగ్స్ మీదకి తీసుకొచ్చి ప్రింట్ చేసి వాళ్ళ అవసరాలని తగినటువంటి జూట్ బ్యాగ్స్ని అందిస్తున్నాము అవార్డ్స్ అందరూ కోరుకుంటారు మనం చేసే పనిని ఇతరులు గుర్తించినప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిది ఆమె చేస్తున్న వ్యాపారంలో సమాజానికి నచ్చి మెచ్చుకొని ఆమెను సన్మానించిన జ్ఞాపకాలు మరి వారి మాటల్లోనే విందాం కష్టపడుతూ వెళ్తూ మనం విజయ అవకాశాల కోసం ఎంతైతే మనం ముందుకు వెళ్తూ అభివృద్ధి చేస్తూ ఉంటామో మనకి గుర్తింపు వచ్చినప్పుడు కలిగేటటువంటి ఆనందము ఆ బాధ్యతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనే తపన ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ నేను చేసే ప్రయత్నంలో భాగంగా అలాగే మా వెలగపూడి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితేనేమి వీటన్నిటి ద్వారా నాకు గవర్నమెంట్ నుంచి కానీ బయట సంస్థల నుంచి కానీ అన్ని చోట్ల నేను ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటూనే ఉన్నాను మొట్టమొదటిగా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ జరిగినప్పుడు అప్పటిలో నేను ఈ జూట్ బ్యాగ్ ఉత్పత్తుల్ని ఆ ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో నా ఉత్పత్తులను ప్రదర్శించడం ఒక ఎత్తు అయితే జీవీఆర్ ఆరాధన కార్యక్రమాల్లో భాగంగా గుదిబండి వెంకటేశ్వర్లు గారు నవరత్న పురస్కారాలు ఇలాగా ఒక అవార్డ్స్ ప్రకటించినప్పుడు ఉత్తమ సామాజిక కార్యకర్త అంటే బెస్ట్ సోషల్ వర్కర్గా నాకు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రోటరీ వాళ్ళ ద్వారా వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అని అట్లాగే సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కమిషనరేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇక్కడ గుంటూరులో మా సిజిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉత్తమ పారిశ్రామికవేత్తల్ని కొంతమందిని ఎంపిక చేసి దానిలో కూడా నాకు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా అవార్డ్స్తో పాటు ప్రతి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా నాకు ఫెలిసిటేషన్స్ అవార్డ్స్ రివార్డ్స్ వస్తూనే ఉంటాయి ఇవి నా బాధ్యతని మరింత పెంచడానికి ఉపయోగపడుతూ నన్ను ఒక బూస్టింగ్ ఇవ్వడం లాంటివి ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఇవి ఈ బాధ్యతలో భాగంగా ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం నాతో పాటు కలిసి పనిచేస్తున్న వర్కర్స్ తర్వాత స్టాఫ్ కార్యకర్తలు వీళ్ళందరితో పాటుగా ఇంత ఆదరాభిమానాలు ఉన్నటువంటి కస్టమర్స్ నుంచి నా పిల్లల సపోర్ట్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా నేను పొందగలిగాను ఒకప్పుడు మహిళలు చదువుకునేవారు కాదు కానీ నేటి మహిళలు విద్యావంతులే ప్రతి మహిళలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది ఆ టాలెంట్తో పాటు కష్టపడే మనస్తత్వం ఉండాలి అప్పుడే అనుకున్నది సాధించవచ్చు నలుగురికి జీవనోపాధి కల్పించవచ్చు మరి నేటి మన ఆదర్శ మహిళ తోటి మహిళలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో వారి మాటల్లోనే విందాం మహిళలుగా మనం అంటే కుటుంబ సహకారం ఉంటేనో ఆర్థికంగా బలోపేతంగా ఉంటేనో చదువు ఉంటేనో అభివృద్ధిలోకి రావచ్చు అని అనుకుంటూ ఉంటాం కానీ మనకంటూ ఒక అవగాహన కానీ మనం ఏం చేయాలి అనుకునే దాని మీద ఒక సంకల్పాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్తూ ఉంటే విజయాలు మనం వెతుక్కుంటూ వస్తాయి ముఖ్యంగా మహిళలుగా మనకి చదువు అనేది ఎంతో ఉపయోగపడుతుంది దానికి ఉదాహరణే నేను నాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ నా చదువు ద్వారా నా విజ్ఞానాన్ని నైపుణ్యాలని పెంచుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను అందరికీ చదువుకునే అవకాశాలు రాకపోవచ్చు మనం కూడా వెళ్ళి కాలేజెస్కి యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోకపోవచ్చు కానీ ఒక ఉపాధి పరంగా మనం కూడా నిలబడాలి
ఉమెన్ గా మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ లోకి వెళ్ళాలి అలాగే అనుకున్నప్పుడు ఒక నైపుణ్యపరమైనటువంటి ఒకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు సారీస్ ఉన్నాయి, చుడీదార్స్ ఉన్నాయి, వాటిని అందంగా మనం ఫ్యాషన్ డిజైనింగ్ లోకి తీసుకువెళ్ళడం కానీ, లేకపోతే హ్యాండ్ ప్రింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఫ్లవర్ మేకింగ్ కానీ, లేకపోతే క్యాండిల్స్ తయారు చేయడం, క్యాండిల్స్లో కూడా డిఫరెంట్ ఉంటూ ఉంటాయి, జెల్ వ్యాక్స్ క్యాండిల్స్ అని ఇలాంటివి. ఆర్ట్కి సంబంధించి, హ్యాండిక్రాఫ్ట్స్కి సంబంధించి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. చదువు అనేది ముఖ్యం కాదు. నా విషయంలో నేను చదువు కూడా ఉపయోగపడుతుందని చదువుకున్నాను, కానీ దాంతోపాటుగా ఒకేషనల్కి సంబంధించి అన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అవి అన్నీ కూడా నేర్చుకోబట్టి ఈరోజు నేను ఇన్ని విజయాలని ఇంత ఈ విధంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడినాయి. ముఖ్యంగా మహిళలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకునేలాగా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఒక సమస్యల పరిష్కారం విధంగా కానీ అన్ని విధాలు కూడా తనకు తను సెల్ఫ్ అనలైజేషన్ చేసుకుని ఆ సమస్యని ఎలా పరిష్కరించాలనేది ఆలోచించగలగాలి. దానికోసము పరిష్కారం దిశగా అడుగులు వేసి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే మన అనుకున్న సంకల్పానికి రీచ్ అవ్వడానికి, విజయాలను చేరుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి కష్టపడి పనిచేయాలి. కష్టపడందే ఈరోజు మనకి ఎలాంటి అవకాశాలు కూడా రావడం లేదు. అలాగే విజయాలు కూడా ఇలాంటి అన్నిటినీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనల్ని అవకాశాలు, అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి. దానికి నేనే ఉదాహరణ. చూశారు కదా, కృష్ణకుమారి గారు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ, అవగాహన కార్యక్రమాలు చేస్తూ, చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు. కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నారు, పిల్లలను విద్యావంతులుగా చేశారు, ఆదర్శ మహిళగా నిలిచారు. అంతేకాదు, ఓ 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. మీ జీవితాల్లో మీరు ఏదైనా ఒకటి సాధించండి, ఆదర్శ మహిళగా నిలవండి. కృష్ణకుమారి గారు చేస్తున్న వ్యాపారం ఇంకా మరికొందరికి ఉపయోగపడాలని మనము ప్రార్థిద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ వాళ్ళకి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలాంటి మహిళల్ని వెతికి మరీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ, మరింత మందికి చేరువ చేస్తూ, ఇలాగా ప్రోగ్రామ్స్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దివ్యవాణి టీవీ కార్యక్రమం అధినేతలు, అలాగే కార్యవర్గ సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మరిన్ని విజయవంతమైనటువంటి కార్యక్రమాలని తీసుకురావాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. ఆమె తయారు చేస్తున్న వస్తువులకు మంచి ఆదరణ దొరికింది, ఎందుకంటే వాటిని నాణ్యతతో తయారు చేస్తున్నారు కాబట్టి. కస్టమర్లు నన్ను ఆదరిస్తున్నారు అంటున్నారు కృష్ణకుమారి గారు. మన సంకల్పము గట్టిగా ఉన్నప్పుడు మనం చేయాలనుకునే దానికి మంచి తోడ్పాటు అనేది అన్ని వైపుల నుంచి సహకారం అనేది వస్తుంది. సో దానికి ఉదాహరణ ఏంటంటే, ఎప్పుడైతే నేను ఈ బ్యాగ్స్ యూనిట్ స్టార్ట్ చేసి ఈ బిజినెస్లోకి తీసుకురావాలని అనుకున్నానో,
నేనెప్పుడు ఇవి చేస్తానని తెలిసిన వెంటనే నాకు గవర్నమెంట్ నుంచి కానీ యూనివర్సిటీస్ కాలేజెస్ కస్టమర్స్ నుంచి చాలా ఆర్డర్స్ రావడం మొదలుపెట్టాయి. సో నా శక్తికి మించిన ఆర్డర్స్ కూడా వచ్చాయి ఆ టైంలో. అలాగా నేను ఒక్కొక్కటి ఒక్కొక్క మిషన్ కొనుక్కుంటూ మెటీరియల్ని అన్నీ కూడా తెచ్చుకుంటూ నెమ్మదిగా ఒక 4 నెలల్లోనే ఒక పెద్ద స్థాయి యూనిట్గా దీన్ని మార్చుకోగలిగాను వచ్చిన ఆర్డర్స్ అన్నిటినీ యూటిలైజ్ చేసుకుని. అలాగే మా దగ్గర చేసే బ్యాగ్స్ యొక్క నాణ్యత చాలా బాగా ఉండడం. ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఆర్డర్స్ రావడము ఇలాంటివన్నీ వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇన్ని అంటే ఇన్ని విధాల అవగాహన ఉన్న నయనే ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే మామూలు ఒక కామన్ ఉమెన్ ఇలాంటి ట్రైనింగ్ తీసుకుని ఇందులో ఉపాధి మార్గానిగా ఈ జూట్ బ్యాగ్స్ తయారు చేయడం ఎంచుకుని తను కూడా ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టి డెవలప్ చేసుకోవాలంటే ఇంకెన్ని ఇబ్బందులు పడుతుందో కదా అనే ఆలోచనలో నుంచి నాకు ఒక ఏదైనా చేద్దాం వీళ్ళ కోసం అని అనిపించింది. అప్పుడు నాకు తెలిసిన ఆమె జూట్ వస్తువులు తయారు చేసేటప్పుడు కస్టమర్లకు అనుగుణంగా తయారు చేయాలి, అప్పుడే మంచి ఆదరణ లభిస్తుంది. కృష్ణకుమారి ఎలాంటి జూట్ వస్తువులు తయారు చేయడమే కాదు వాటి మెటీరియల్ కూడా సప్లై చేస్తున్నారు. దాని గురించి వారి మాటల్లోనే విందాం. ఈ జూట్ బ్యాగ్స్ని నేర్పించడము మహిళలకి, అలాగే పేపర్ బ్యాగ్స్ కాటన్ బ్యాగ్స్ నేర్పించడంతో పాటుగా అవగాహన కార్యక్రమాలను కూడా నేను ముందుకు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా నాకు తెలిసిన ప్రతి విషయాన్ని యూట్యూబ్లో నేనే సొంతగా కొన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. దానికి విపరీతమైన ఆదరణ వచ్చింది నాకు. ఎవరికైతే జూట్ బ్యాగ్స్ తయారు చేయాలి అందులో నిలబడి ఒక పరిశ్రమగా కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారో మహిళలు నా దగ్గరికి రావడం మొదలుపెట్టారు. నా దగ్గరకు వచ్చి ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాకు ప్రతిరోజు కూడా ఈ ట్రైనింగ్ గురించి కానీ రా మెటీరియల్ కోసం కానీ వాళ్ళ ప్లేసెస్లో మేము తయారు చేసిన బ్యాగ్స్ని రీసేల్ చేయడానికి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళకి నేను ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని ఇలాంటి అవగాహన కార్యక్రమం కోసం వెచ్చించి ఎవరైతే నాకు కాల్స్ చేస్తున్నారో వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడం, మెటీరియల్ పంపించడం ఇక్కడ నుంచి, దాంతోపాటుగా ఎలాగా వాళ్ళు మార్కెట్లో వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు అనే విషయాలని, అట్లాగే ఈజీగా ఇప్పుడు ఇంట్లోనే ఉండి కుటుంబ అవసరాలకి ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు ఒక మహిళ ఎలాగా సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోనే ఉండి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మనకి సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఉపయోగపడుతోంది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, తర్వాత ఇన్స్టా, ఇందులో మనం తయారు చేసినవి కానీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్, అట్లాగే ఇప్పుడు ఓన్లీ జూట్ బ్యాగ్స్ అనే కాదు ఇంకా మేము కాటన్కి సంబంధించిన అనేక ప్రొడక్ట్స్ కూడా నాకు వేరే కంపెనీస్ నుంచి మా ఛానల్ ద్వారా అప్లోడ్ చేయించడము, తర్వాత మా దగ్గర నుంచి వాళ్ళు ప్రమోట్ చేయడానికి మాకు కాటన్ శారీస్, తర్వాత ఈ చుడీదార్కి సంబంధించినవి మెటీరియల్స్ అవి వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి మా దగ్గర పెట్టి వాళ్ళ మార్కెట్ని కూడా మా ద్వారా ప్రమోట్ చేయించుకునేటప్పుడు చాలామంది మహిళలకి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు మా దగ్గర నుంచి ఈ కాటన్ శారీస్ కానీ ఇక్కత్తు బాతిక్ మెటీరియల్లు బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఒకే టైంలో ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ 4 రకాలైనటువంటి ఆదాయాన్ని వాళ్ళు ఇప్పుడు ఆర్జిస్తున్నారు. సమయంలో అందరూ చాలా విషయాలు నేర్చుకున్నారు. మరి కృష్ణకుమారి గారు కోవిడ్ సమయంలో ఎలాంటి విషయాలు నేర్చుకున్నారో ఇప్పుడు వారి మాటల్లో విందాం.
वस्तु तैयार चेयडम ओकेत्तैते वाटिनि मार्केटिंग चेयडम मरो एत्तु कोंदरैते पेपर्लो प्रकटन चेस्तारु इंकोंदरैते वाल पोस्टर्स चेस्तारु మరికొందరైతే టీవీలో ప్రకటన చేస్తారు ఇంకా ఇవే కాక ఆ వస్తువు అమ్మడం కోసం రకరకాల పద్ధతులు వాడుతుంటారు మరి కృష్ణకుమారి గారు తయారు చేసిన జూట్ బ్యాగ్స్ అమ్మడం కోసం ఎటువంటి పద్ధతులు వాడుకున్నారో పరిమాణంలోనే విందాం మొదట్లో జూట్ ఉత్పత్తుల కోసం అంటే మేము ఎవరికైతే కస్టమర్లకు ఇచ్చామో వాళ్ళ ద్వారా మౌత్ టు మౌత్ వెళ్లి అందరూ కూడా కస్టమర్స్ మా దగ్గరికి వచ్చేవారు ఆ తర్వాత వీళ్ళు చాలా మాకు గూగుల్ లో ఇప్పుడు సెర్చ్ చేసుకునే కస్టమర్స్ వస్తున్నారు ఎందుకంటే మాది 5 స్టార్ రేటింగ్ తో ఉంది ప్రపంచంలో ఏ మూల నుండైనా సరే రిటర్న్ గిఫ్ట్ అని గాని జూట్ బ్యాగ్స్ అని గాని కొడితే గూగుల్ లోకి వెళ్లి ఇప్పుడు మా వెలగపూడి ఎంటర్‌ప్రైజెస్ అనే జూట్ బ్యాగ్స్ ని చూపిస్తుంది అట్లాగే మేము కొన్ని వందల రకాల మోడల్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది గూగుల్ లో సో మీరు ఏ మూల నుండైనా సరే మీకు ఎలాంటి ప్రొడక్ట్ కావాలని మీరు వెతికినా గాని మా వెలగపూడి ఎంటర్‌ప్రైజెస్ జూట్ బ్యాగ్స్ ప్రొడక్షన్ లో ఉన్నటువంటివి అన్ని కూడా మీకు గూగుల్ లో కనిపిస్తాయి ఇప్పుడు ఈ విధంగానే వ్యాపారం మొత్తం కూడా 99% గూగుల్ సెర్చ్ ద్వారానే వచ్చాము అనే ఫీడ్‌బ్యాక్ నేను ప్రతిరోజు వింటున్నాను సో ఇది అలాగే కూడా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ట్రైనింగ్ కోసము అలాగే రా మెటీరియల్ సప్లై చేస్తాము బ్యాగ్స్ రీసేల్ కోసం సప్లై చేస్తాం కాబట్టి ఏ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఎలాగ గూగుల్ సెర్చ్ చేసినా అది మా కనెక్ట్ అయిపోతుంది ఇలాగ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది ప్రతి వ్యాపారంలో అడ్డంకులు ఉంటూనే ఉంటాయి ఒక వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు కష్ట నష్టాలు ఉంటూనే ఉంటాయి కస్టమర్లతో కావచ్చు పని వారితో కావచ్చు అందులోనూ మనం ప్లాస్టిక్ వాడకంలో మునిగిపోయాం జూట్ బ్యాగ్స్ వాడడం అంటే కష్టమే కదా మరి కృష్ణకుమారి గారు జూట్ బ్యాగ్స్ తయారీలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో వారి మాటల్లోనే విందాం ఏ వ్యాపారంలైనా ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మనం అనుకున్న టైం కి ఈ బ్యాగ్స్ వ్యాపారం అనేది కస్టమైజేషన్స్ తో అకేషన్స్ కి రిలేటెడ్ గా మనం బ్యాగ్స్ తయారు చేయాలి అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన టైం లోపే మనం ఉత్పత్తుల్ని వాళ్ళకి చేరేలా చూడాలి ముఖ్యంగా ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎక్కడ బయట దొరకదు మనం మార్కెట్ లో చూస్తున్నట్టుగా ఒక బట్టల షాపుకి వెళ్లి తెచ్చేది కాదు కూరగాయల షాపుకి వెళ్లి గాని సర్కిల్ కొట్లో దొరకవేవి ఓన్లీ మిల్లర్స్ నుంచి రోల్స్ కొనుక్కోవాలి అక్కడ రిటైల్ గా దొరకదు మనకి అంత కూడా హోల్సేల్ మనకి 10 మీటర్లు అవసరమైన మెటీరియల్ కి మనం అక్కడ 100 మీటర్లు ఖర్చు పెట్టవలసిన అలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి అట్లాగే మనకి వర్కర్స్ కి అనుకోకుండా ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ టైం లో మనమే మేనేజ్ చేసుకుని మనకి ఈ వృత్తిలో అనుభవము తర్వాత దీనిలో చేయగలిగిన కెపాసిటీస్ ఉన్నప్పుడు మాత్రమే మనము అనుకున్న టైం కి కస్టమర్ కి ఇవ్వగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1000 బ్యాగ్స్ ఒక 5 రోజుల్లో చేసిస్తామని కమిట్మెంట్ ఇచ్చేసి అడ్వాన్స్ తీసుకుంటాం ఆ టైం కి మెటీరియల్ వచ్చినా కానీ చేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులు వచ్చి ఒక స్టాఫ్ రాలేదనుకోండి సో అది కూడా పని ఒత్తిడి మన మీద పడుతుంది సో ఇది కూడా మనం మేనేజ్ చేసుకోవాలి రాత్రి పగలు కష్టపడి పని చేసుకోవాలి ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఈ జూట్ బ్యాగ్స్ చేయడంలో ఎప్పుడూ కూడా సస్టైన్ గా నిలబడి వర్క్ చేయడం అనేది కష్టమైన విషయం ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ ని మలిచి ఎలాగైతే ఒక బ్లౌజెస్ కానీ ఒక షర్ట్స్ కానీ లేకపోతే ఒక చుడీదార్స్ కుట్టినంత ఈజీగా మనం జూట్ బ్యాగ్ ని కుట్టడం చాలా కష్టం ఎందుకంటే అది ఆల్రెడీ లామినేటెడ్ అయ్యి ఒక రఫ్ గా ఉండే ఒక జూట్ మెటీరియల్ ని ఒక 4 పొరలు 5 పొరల్ని మడిచి కుట్టడం అనేది ఒక కష్టమైన టఫ్ జాబ్ పర్ఫెక్షన్ ఉంటే తప్ప బ్యాగ్ అనేది అక్కడ మన మార్కెట్ లో మనం సేల్ చేయలేం అదర్వైజ్ అది లాస్ లోకి వెళ్ళిపోతుంది అట్లాగే ఈ పర్ఫెక్షన్ లేకుండా బ్యాగ్స్ ని మళ్ళీ మనం కస్టమర్ కి కూడా ఇవ్వలేం ఇది ఒక రకమైన నష్టం అయితే కస్టమర్ దీనిలోని నిలబడి అంత పర్ఫెక్ట్ గా కుట్టాలి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ మెంటల్ ఎబిలిటీస్ దాని మీద ఇన్నోవేటివ్ గా ఆలోచించడం క్రియేటివ్ ఆర్ట్ వర్క్ కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ వర్క్ కాబట్టి ఇందులో ఎవరైతే
100% సంతృప్తి పనిచేయగలుగుతారో హ్యాపీగా ఇందులో వర్క్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే సంవత్సరాల తరబడి ఈ ఫీల్డ్ లో ఉండగలుగుతారు అదర్వైస్ ఒక 4-5 నెలలు ఒక సంవత్సరం పని చేసిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళకే కంపారిజన్స్ మొదలవుతాయి ఎందుకంటే రోజులో ఒక 4 బ్లౌజులు కుట్టుకునే టైం లో వచ్చే ఆదాయము ఇవి 100 బ్యాగులు కుడితే కూడా తెచ్చుకుంటానా అనే డౌట్ తో వాళ్ళు మానేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మేము మోటివేట్ చేసుకుని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం